హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కోర్స్. ఈ కోర్స్లో నేను ఇప్పుడు మీకు మార్కెట్ అండర్స్టాండింగ్ ద మార్కెట్ ఆపర్చునిటీస్ దీని గురించి, ఇండియన్ ట్రేడ్ పోర్టల్ గురించి. ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ నేను మీకు ఇందులో పెట్టేస్తాను. వీడియో కోర్స్లో మీరు డౌన్లోడ్ చేసుకొని దీన్ని గోత్రు కావచ్చు కొద్దిగా. ఇది ఏంటంటే డేటా ఉంటుంది, కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, హౌ టు యూస్ మార్కెట్ డేటాబేస్. ఇది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ మీరు చూసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ గురించి పెడుతున్నాను, అది చూసుకుంటే మంచిది, లేదంటే అంత ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్వాలిటీ ఇవాల్యుయేషన్ లెబొరేటరీ స్పైసెస్ బోర్డు ఒకటి గుంటూరులో ఉంది. ఇప్పుడు ఆంధ్రాలో మీరు ఉన్నట్టయితే ఇక్కడ గుంటూరుకి వెళ్ళేసి గుంటూరు సైడ్ ఇక్కడ మీరు చేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఫిజికో కెమికల్ అనాలిసిస్ అలా చేస్తారు కంప్లీట్గా. ఇప్పుడు ఇది ఈ టర్మ్స్ మీకు అర్థం కావు మ్యాక్సిమం మంది కాదు ఇది, ఎందుకంటే కెమికల్ టర్మ్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఎంత అంటే అంత క్వాంటిటీ తీసుకుని వెళ్ళాలి, 250 grams, 300 grams ఇలా వాళ్ళు అడుగుతారు, శాంపిల్స్ అడుగుతారు. ఆ శాంపిల్స్ని బట్టి మీరు తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు మొత్తం ఇచ్చేస్తారు. ఇక్కడ చూడండి క్వాలిటీ పోర్ట్, ఇది కూడా నేను పెడతాను మీకు, మీరు దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని మీరు మీ దగ్గర ఉంచుకోండి, ఫ్యూచర్లో మీకు ఏమైనా పనికి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఫైటో సైన్స్ శానిటరీ సర్టిఫికేషన్ గురించి నేను డీటెయిల్ కోర్సులో చెప్తాను, ఎలా చేయాలి ఏముంటుంది ఇది. ఇక్కడ చూసినట్టయితే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి స్పైసెస్ బోర్డులో తయారు చేసేటప్పుడు కొన్ని ఐటమ్స్ కొన్ని కంట్రీస్లో డిఫరెంట్ డిఫరెంట్ పారామీటర్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో మనము ఎక్స్పోర్ట్ చేసినప్పుడు చిల్లీ హోల్, టర్మరిక్ హోల్, జింజర్, నట్ మ్యాగ్ ఈ ఐటమ్స్ ఉన్నాయి కదా, దీనికోసము ఈ పారామీటర్స్ పెట్టినారు వాళ్ళు. అఫ్లోటాక్సిన్ అని B1, అఫ్లోటాక్సిన్ టోటల్, ఈ కర్రీ లీవ్స్ కోసం ఇవి, అంటే ఇవి మ్యాక్సిమం లిమిట్స్ వాళ్ళు పెట్టినారు. అయితే ఈ డాక్యుమెంట్ కూడా మీ దగ్గర ఉంచుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఒకసారి మీ టెస్టింగ్ కోసం మీరు తీసుకెళ్ళినప్పుడు మీ ప్రోడక్ట్ స్పైసెస్ అక్కడ టెస్టింగ్ చేసినప్పుడు ఇన్స్పెక్షన్ రిపోర్ట్ వచ్చినప్పుడు మీకు ఈ లిమిట్స్ అనేవి అక్కడ కనబడతాయి, మీకు డీటెయిల్స్ వాళ్ళు చెప్తారు ఆ పేపర్ మీద. మీకు డీటెయిల్స్ తీసుకున్న తర్వాత మీరు ఈ దీన్ని కొద్దిగా మ్యాచ్ చేసుకొని ఏ కంట్రీకి మ్యాచ్ అవుతుందో మీ డీటెయిల్స్ దాన్ని బట్టి మీరు ఆర్డర్ చేస్తే మీకు మంచిగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ చేయండి, మీకు నార్త్ అమెరికా కంట్రీ గురించి మీకు చిల్లీ పంపించాలనేది ఉంది, అంటే మిర్చి పంపించాలనేది ఉంది, అయితే ఈ ఐటమ్స్ అందులో ఫిట్ అవుతున్నాయి కదామంటూ మీరు చూసుకోండి. ఇక్కడ జపాన్ ఉంది, ఇలా డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియా టు ఆల్ అదర్ కంట్రీస్. అయితే ఈ ఇక్కడ మీరు ఇది డాక్యుమెంట్ కొద్దిగా డౌన్లోడ్ చేసుకోండి. ఈ స్పైసెస్ బోర్డ్ డాక్యుమెంట్ ఉంది, నేను కోర్స్లో మీకు పెట్టేస్తాను, డౌన్లోడ్ చేసుకొని. ఇది మార్చ్ అప్డేటెడ్ ఉంది చూడండి, మార్చ్ 20 వరకు అప్డేటెడ్ ఉంది ఇది డాక్యుమెంట్. అయితే ఈ డాక్యుమెంట్ పెట్టుకుంటే లిమిట్ తెలుస్తుంది మీకు, ఏ పారామీటర్ ఉంది, లిమిట్ ఉంది, దాన్ని బట్టి మీ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ వచ్చేస్తే మీరు అక్కడ సప్లై చేయగలుగుతారు. ఇప్పుడు మ్యాక్సిమం మంది ఏంటంటే అండర్స్టాండ్ కాదు ఏది చేయాలి, అర్థం కాదు, అందుకే వాళ్ళు ఎక్కువ శాతం వేరే పెద్ద కంట్రీస్కి ఆర్డర్ బయర్స్ పట్టుకోలేకపోతారు. ఆ బెనిఫిటే డీలర్స్కి దొరుకుతుంది. డీలర్స్ ఏం చేస్తారంటే ఇటువంటి విషయాల మీద కాన్సన్ట్రేట్ చేసి బయర్స్ని వెతుకుతుంటారు. కాబట్టి మీరు కూడా దీన్ని కొద్దిగా మ్యాచ్ చేసుకోండి, మీ ప్రోడక్ట్ మీ ఐటమ్ని బట్టి మ్యాచ్ చేసుకోండి, ఈ ఐటమ్స్ ఉన్నాయా లేదా అన్నట్టు. మీ ఇప్పుడు చిల్లీ టెస్టింగ్ చేయించిన అనుకోండి, ఇన్స్పెక్షన్ రిపోర్ట్ వచ్చింది, అందులో ఈ ఐటమ్స్ ఉన్నాయా లేదా చూడండి. దీనికి మ్యాచ్ అయితే మీరు సౌత్ ఆఫ్రికా కావచ్చు, కెనడా కావచ్చు, ఎక్కడ అంటే మీరు అక్కడ ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు. అయితే ఈ ఐటమ్స్ మీద కొద్దిగా మీరు చూడండి స్పైసెస్ బోర్డు గురించి.